शुक्लां भरद्रं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नो उपशान्तये ओं श्री गुरुभ्यो नमः। नमस्ते अंडी, नेनु मी रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी। अंदर एला उन्नारु? నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నేటి నుండి మరి నేను చెప్తున్నటువంటి రాశులను ధనం వశపరుచుకోబోతుంది. ఇక అనతి కాలంలోనే వారు ధనవంతులు అవుతారు, అపర కుబేరులు అవుతారండి. ఇప్పుడు ఒక మనిషిని ఇంకొక మనిషి వశపరుచుకుంటారు, మీకు తెలిసినటువంటి విషయమే. అంటే తన ఆలోచన విధానాన్ని బట్టి కానీ, తను ఎదుటి వాడిని ఎలా ఆకర్షణలోకి దించాలనే ఆలోచనను బట్టి కానీ, ఈజీగా ఒక మనిషిని ఇంకొక మనిషి ఈజీగా ఆకట్టుకుంటాడండి. నేను నా దగ్గరకు వచ్చిన క్లయింట్లలో ఒక అమ్మాయి నా దగ్గర కరెక్షన్, అంటే వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చారు. ఏంటంటే, అమ్మాయి క్లాస్లో 10th క్లాస్లో స్టేట్ టాపర్, అమ్మాయి బాగా మంచి ఎడ్యుకేటెడ్ అండి, చాలా అద్భుతమైన ఎడ్యుకేటెడ్. తర్వాత అమ్మాయికి ఏంటంటే, డిగ్రీ చేస్తున్న టైంలోనే అమ్మాయికి బ్యాంకులో జాబ్స్ పడితే ఉద్యోగం వచ్చింది, ఎస్బీఐ దాంట్లో ఉద్యోగమే వచ్చింది అమ్మాయికి. వచ్చిన తర్వాత అమ్మాయికి ఉద్యోగం కోసం చాలు, ఇక్కడికి హ్యాపీ సంతోషం, ఉద్యోగం వచ్చింది కదా అని చెప్పేస్తే, ఆ అమ్మాయికి ఏంటంటే ట్రాన్స్ఫర్ అయింది, కరీంనగర్ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయింది అమ్మాయికి. ఇక్కడికి అయిన తర్వాత వాస్తవానికి ఏం జరిగిందంటే, ఆ పాప వచ్చేసి ఉద్యోగం చేస్తున్నప్పుడు దానిలో ఉన్నటువంటి ఒక అబ్బాయిని అటెండర్, అబ్బాయి దానిలో పనిచేసినటువంటి బాయ్, ఆ బాబుని ఈ అమ్మాయి ప్రేమించింది. ప్రేమించి ఆ అబ్బాయి ఏంటంటే కొంచెం, ఇప్పుడు ఏంటంటే మెయిన్గా యాటిట్యూడ్ అనేది కొంచెం వాళ్లకు నచ్చినట్టుగా వీళ్ళు కనుక ప్రయత్నించినట్టయితే ఈజీగా వీళ్ళ ఆలోచన విధానం వాళ్ళ వలలో పడిపోతారు. అబ్బాయి ఏంటంటే కొంచెం షార్ప్, ఇంకా షార్ప్ అనుకోలేదు, అమ్మాయిని లొంగ తీసుకున్నాడు. అంటే మాట ఆ మాట ఈ మాట చెప్పి అతను లేనిదే నేను బ్రతకలేను అని నాకు అడిగేసింది అమ్మాయిని. వాళ్ళ తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసి, అప్పుడు ఎక్కడంటే కడపకు వచ్చేవాడిని, ఇది చాలా జరిగి ఒక 10 సంవత్సరాలు దాటిపోతుంది రండి, మనకు ఏపీ టూరిజం హోటల్ డిఏజీ బంగ్లా ఆపోజిట్లో కడపలో నేను ఎప్పటికీ అక్కడికే వచ్చేవాడిని, ఏపీ టూరిజం హోటల్కి వచ్చేవాడిని హరిత. అక్కడికి వచ్చినప్పుడు నేను వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చారండి, వచ్చి పరిస్థితి ఇది సార్, అమ్మాయిది ఓ ఈ పరిస్థితి, వివాహం చేసుకుంటాను అని చెప్తే, అమ్మ మరి వివాహం చేసుకుంటానంటే మనం అంటే వాళ్ళ క్యాస్ట్ వచ్చేసి పాపం ఏ పెద్ద క్యాస్ట్ అంటే వాళ్ళ చుట్టాలు బంధువుల ఇళ్ళలో ఏంటంటే ఇలాంటి ప్రేమ వివాహాలు అమ్మాయి చేసుకున్నారంటే వాళ్ళ వైపు చూడరు ఇంకా. మరి చేసుకున్నటువంటి అబ్బాయి ఈ అమ్మాయి క్యాడర్కు తగ్గ అబ్బాయి కూడా కాదు, మామూలు అతనికి ఇంకా పర్మనెంట్ కూడా కాదు, ఆయన డైలీ వేజ్ ఎంప్లాయీ, ఈ అమ్మాయి పర్మనెంట్. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఏం చెప్పిందంటే, నేను ఈ అబ్బాయినే వివాహం చేసుకుంటాను, నేను వేరే వాళ్ళని చేసుకున్నాను, ఒకవేళ మీరు నన్ను బలవంతం పెడితే మాత్రం నేను సూసైడ్ చేసుకుంటాను పక్కా చెప్పేసింది. వాళ్ళు వీళ్ళ తల్లిదండ్రులు ఈ పాప మాటలు విని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్నగారు చనిపోయారంట, వాళ్ళ అమ్మ ఒక్కతే ఉందా, ఇల్లు కరెక్ట్గా కూడా లేదు, అది కూడా మామూలు ఇల్లు. ఆ పిల్లవాడిని ఎంక్వైరీ చేస్తే ఈ పిల్లవాడు బాగా డ్రింకరు, తాగుబోతూ బాగా డ్రింక్ చేస్తాడు, ఎక్కువగా ఇతను వాళ్ళ సంబంధించినటువంటి ఏంటంటే వాళ్ళ బంధువులు చుట్టాలంతా మామూలేనండి, పెద్దగా వీళ్ళైతే కాదు అని చెప్పేసి చూశారు. మరి నేను అనుకున్నాను అప్పుడు, ఇంత ఇతనికి మరి దాంట్లో జాబ్ ఎట్లా వస్తుంది, మరి నేను అనుకున్నానండి ఇంత డ్రింక్ చేస్తారు, మరి బ్యాంకుకు వీళ్ళను ఎలా నమ్మారు వాడు, దానిలో డబ్బులతోనే వ్యవహారం తీసుకొని పోయి ఇదంతా ప్రాబ్లం కదా అంటే, అది వాళ్ళకు సంబంధించినటువంటి ఒక బంధువు దానిలో పెట్టించాడంట, బ్యాంకు మేనేజరు సంబంధించిన అంటే బ్యాంకు మేనేజరు తెలిసినటువంటి సంబంధించిన వాళ్ళు ఏదో రిక్వెస్ట్ మీద పెట్టారు. ఎందుకంటే వీళ్ళ ఫాదరు ఇదివరకు ఏం చేసేవారంటే, దీంట్లో ఈ నగలు ఉంటాయి కదా, ఈ నగలకి వాటిని కరెక్టా కాదా అని చేసి దాన్ని సర్టిఫైడ్ చేసి ఇచ్చేవారంట. వాళ్ళ నాన్నగారు చనిపోతే అదే దాంతో ఆ అబ్బాయిని దీనిలో పెట్టుకున్నానంట. ఇవన్నీ వివరాలన్నీ నాకు అక్కడ కూర్చోబెట్టుకొని అన్నీ పర్ఫెక్ట్గా చెప్పారండి. నేను చూస్తే జాతకాన్ని చూసిన, అమ్మ మీరు ఏం టెన్షన్ పడకండి, ఈ పాప వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాను, అమ్మ మీరు ఏం టెన్షన్ పడకండి, నేను చెప్పినట్టుగా మీరు చేయండి,
అమ్మాయితోనొక్కటే మాట చెప్పండి, ఆ అబ్బాయినే వివాహం చెప్పి మీకు చేస్తాను, కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం బాలేదమ్మా, వచ్చే సంవత్సరం, ఆ వచ్చే సంవత్సరం నేను వివాహం చేస్తాను, అప్పటి వరకు మేము చెప్పినట్టుగా వినండి మీరు అనగానే నేను కరెక్షన్ ఇచ్చానండి. కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక లక్కీగా ఏం జరిగిందంటే ఈ అమ్మాయికి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత వీళ్ళకు వ్యత్యాసం దూరం అయిపోయింది. దూరం అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే విషయం ఏంటంటే వీళ్ళకు తరచుగా దూరం ఉండి మాట్లాడుకోవడం వల్ల నేను ఇచ్చినటువంటి కరెక్షన్ ద్వారా ఏంటంటే వీళ్ళిద్దరికీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయ్యి నువ్వా నేనా, నేనా నువ్వా అన్నట్టుగా ఇద్దరు విడిపోయారు టోటల్. ఆ పాప ఏంటంటే అదే కోపం మీద వచ్చి తల్లిదండ్రులకు చెప్పేసింది, అమ్మ నేను అతను చేసుకోను, మీరు ఏదైనా సంబంధం చూడండి, నేను చేసుకుంటాను, వేరే వాళ్ళు ఎవరైనా సరే అని చెప్పేసి అతని కోపం మీద వివాహం చేశారండి. సో అక్కడికి మొత్తం క్లియర్ అయిపోయిందండి. నేను పదే పదే చెప్పాను, వాళ్ళు మళ్ళీ నా దగ్గరకు వచ్చి సార్ మా అమ్మాయికి వివాహం జరిగింది, బ్రహ్మాండంగా అమ్మాయి చక్కగా సెట్ అయిపోయింది, ఇప్పుడు పాప జన్మించారు, మీరే పేరు పెట్టాలని చెప్పేసి అప్పుడు ఇవన్నీ చెప్పారండి నాకు ఈ విషయాలన్నీ. అంటే నేను కొన్ని కొన్ని సందర్భాలలో అంటే మనం ఏది చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది, మీరు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు మీకు మీ జీవితంలో కూడా మీరు చూడరు. ఇంకా నేను చెప్తున్నాను ఏదైనా నేటి నుండి నేను చెప్తున్నటువంటి రాసులు ధనాన్ని వశపరచుకోబోతున్నారు, ధనవంతులుగా మారబోతున్నారు, అంతే కదా. ధనాన్ని వశపరచుకునే శక్తి నీలో ఉందనుకోండి నువ్వు ఈజీగా ధనాన్ని సంపాదించుకుంటావు. నీకు వశపరిచే శక్తి లేనప్పుడు నువ్వేం చేస్తావు? ఒక ఇనుము ఒక అయస్కాంతం ఒక ఇనుమును ఎలా లాగేస్తుందండి? నువ్వు ఎక్కడ చేసినా కూడా అయస్కాంతం ఇలా పడేస్తే ఆ ఇనుము అనేది ఆకర్షించుకొని అయస్కాంతానికి తగులుతుంది, పట్టేసుకుంటుంది. ఇలా అలా ధనాన్ని కూడా కొన్ని కొన్ని రాసులు వశపరచుకుంటాయి. వశపరుచుకున్నాయి అనుకోండి ఇంకా మీకు తిరుగు ఉండదు. నువ్వు ఎంత దాన్ని వద్దన్నా కూడా నీ దగ్గరికి వచ్చి ధనం వచ్చి పడుతుంది. ఇప్పుడు ఉన్న వ్యవస్థ ధనవంతులకు ఉన్న వ్యవస్థ ఇది. అరే వద్దునైనా డబ్బులు మాకు వస్తున్నాయంటే ఇంకా వస్తూనే ఉంటాయి, వచ్చి పడుతూనే ఉంటాయి. బట్ ఏం చేయాలో అర్థం కాదు పరిస్థితి. మీనరాశిలో జన్మించిన, మకర రాశిలో జన్మించిన, కన్యారాశిలో జన్మించిన, వృశ్చిక రాశిలో జన్మించిన ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారికి ముఖ్యంగా ధనం వీళ్ళని వశపరచుకోబోతుంది. అంటే వీరు ధనకులుగా అవుతారు, ఆర్థికంగా నిలదొక్కుంటారు, వ్యాపారంలో చాలా అద్భుతమైనటువంటి లాభాలు వీళ్ళు జరుగుతాయి. మీకు ఎంత చక్కటి ప్రయోజనం చేకూరుతుందంటే అంత చక్కటి ప్రయోజనం చేకూరుతుందండి. జీవితంలో మీరు ఏదైతే సాధించాలనుకుంటారో అది ఖచ్చితంగా సాధిస్తారు. ఇక ధనము మనకు జీవితంలో మనం ఒక మంచి పొజిషన్కి వెళ్తామండి, నిజం చెప్తున్నాను. మీనరాశిలో, మకర రాశిలో, కన్యారాశిలో, వృశ్చిక రాశిలో పుట్టిన వారు ఈ నెల నుండి ఏంటంటే బుధుడు తన సొంత ఇంటికి వస్తున్నాడు, ఒకటి. రవి తన సొంత ఇల్లు వస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే శుక్రుడు మాత్రం నీచస్థానం పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. శుక్రుని యొక్క స్థితి కన్యారాశిలోకి వచ్చాడు అనుకోండి, శుక్రుడు బలహీన పడిపోతాడు. అక్కడ దాటిందంటే ఇక అతను బలానికి బలవంతుడుగా మారిపోవడానికి వడివడిగా అడుగులు వేస్తూనే ఉంటాడు శుక్రుడు. శుక్రుడి యొక్క గ్రహస్థితి చాలా మెరుగుపడుతుంది. అదేవిధంగా రాహు మరియు గురువు వక్రగతి అంటే వెనక్కి వెళ్తున్నారు. వచ్చే అద్భుతం మంచి జరుగుతుందండి. మేషరాశి వరకు అయితే చాలు బ్రహ్మాండమైనటువంటి యోగం రాహు వక్రగతి వల్ల. దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి వృశ్చిక రాశి బాగుపడతారు, కన్యారాశిలో పుట్టినవారు, మకర రాశిలో, మీనరాశిలో. ఎందుకంటే కుంభరాశిలోనే శని ఉన్నాడు, తన సొంత ఇంట్లో ఉన్నాడు శని, కుంభరాశిలో ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి యోగ్యత అండి. దీని నుండి మనం ద్వితీయ స్థానంలో మళ్ళీ రాహుని చూస్తాం కాబట్టి అది అద్భుతమైనటువంటి వేళా విశేషం. అంటే ఆర్థికంగా నిలదొక్కుంటారు, ఫైనాన్షియల్గా బాగా మంచి ఎదుగుదల అనేది వచ్చేస్తుంది, ఉన్నతంగా జీవిస్తారండి. నేను పదే పదే చెప్తున్నాను, ఒక్కసారైనా మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని రకాల పద్ధతులు, నియమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తలపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా పరిశీలన చేస్తాను. కాబట్టి సమస్య ఎంత సమస్య ఎలా ఉన్నా కూడా మనం ఈజీగా దాన్ని క్లియర్ చేయవచ్చు. మీరు అనుకోవచ్చు వీటిని మార్చినటువంటి పేరుని ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, పాస్పోర్ట్లో, సర్టిఫికెట్లో చేంజ్ చేయాల్సి వస్తుందా అని అనుకోవచ్చు. కానీ ఎక్కడ చేంజ్ చేసే అవసరమే రాదండి, నేను చెప్తున్నా అవసరమే రాదు. జస్ట్ ఒక నోట్బుక్ మీద కోర్సు లాగా రాస్తే సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా కూడా పిల్లలు
తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోతే వాళ్ళ పేరు కూడా తల్లిదండ్రులు కోర్స్ రాస్తే వాళ్ళు చక్కగా స్థిరపడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి ఇలాంటి అవకాశాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.